హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను డిస్కస్ చేసిన టాపిక్ రోడ్ టు 1 crore విత్ జస్ట్ స్టాండ్ అవుట్ ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఐ మీ జోకింగ్? నో, ఐ నాట్ జోకింగ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం జాబ్ చేస్తాం. ఇప్పుడు జాబ్ చేస్తుంటే మనం ఒక నెలకి ఎంత సంపాదిస్తాం? యాజ్ ఎ ఫ్రెషర్ నేను సివిల్ ఇంజనీర్గా ఎంత సంపాదిస్తుంటే 15,000 సంపాదిస్తాను, లేక 12,000. ఇప్పుడు ఇంకా తక్కువగా ఉంది కాబట్టి 15,000. ఇంకా కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది. ఓకే, 15,000తో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను నా మనీని. సో సారీ, 15,000 నా శాలరీ. పర్యాణం నాకు ఎంత ఉంటుంది? 1 lakh ఆర్ 1 lakh, 1.5 lakh. ఓకే, 1.5 lakh. 1.5 lakh ఒక 3 years వరకు అంతే ఉంటుంది, లేకపోతే ఒక 2,000 కూడా పెరగవచ్చు. ఓకే, ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నా మనకి మనం ఒక ఏజ్ పట్టు చూసుకుంటే 65 ఇయర్స్ మన రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది. అవునా కదా? 65 ఇయర్స్ మనం రిటైర్ అవుతాం. అంటే ఇప్పుడు 20, నా ఏజ్ 20 అయితే 22 నా ఏజ్. 20 నుంచి ఓకే 20 నుంచి ఎంత ఉంటుంది? ఒక 65, అంటే 45 ఇయర్స్ స్పాన్ తీసుకుంటే నేను క్యాలిక్యులేషన్ ప్రకారం అది మనకి శాలరీ పెరుగుతూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. 40 ఒక 60 అట్లా పెరుగుతూ ఉంటుంది. ఓకే, మొత్తం నేను కొంచెం అడ్వాంటేజ్ కూడా తీసుకుని మొత్తం యాడ్ చేసిన తర్వాత నాకు వచ్చిన అమౌంట్ ఏంటంటే, నా 45 ఇయర్స్ అదే 50 ఇయర్స్ నా కెరియర్లో నేను టోటల్గా నాకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 2 crores మ్యాక్స్ అంతే. యాజ్ సివిల్ ఇంజనీర్ ఒక, ఇంకా మీరు సాఫ్ట్వేర్స్ నాకు తెలియదు వాటి గురించి. యాజ్ సివిల్ ఇంజనీర్గా నాకు తెలిసింది ఏంటంటే, ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకున్నా మీరు మ్యాక్సిమం 5 crores సంపాదిస్తారు నాకు తెలుసు. ఓకే, ఐ న్యూ దట్. ఇప్పుడు మీరు చూస్తే 2 crores సంపాదించేది జస్ట్ ఎన్ని సంవత్సరాలు? 2 crores మొత్తం అయితే 2 crores కూడా ఉండదు, 1.5 crores ఉంటుంది మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ 1 crore విత్ జస్ట్ 10 lakhs, సారీ విత్ 10,000 ఎట్లా సంపాదిస్తాము ఇప్పుడు మీకు చెప్తాను నేను. విదిన్ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్, ఐమ్ నాట్ జోకింగ్, విదిన్ స్పాన్ ఆఫ్ 26 weeks, దాట్స్ ఇట్ మీన్స్ హాఫ్ ఎన్ ఇయర్ ఆర్ మేబీ 1 year, దాట్స్ ఇట్, నాట్ మోర్ దాన్ దాట్. మీరు చాలామంది చూసుంటారు మిలీనియర్స్ అని, 23 ఏజ్ 24 ఇయర్స్లోనే మిలీనియర్స్ అయ్యారని, $1 million అచీవ్ $1 million అని చాలామంది చెప్తూ ఉంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ ది కెన్ ఎన్ దాట్ మచ్ అంటే ఇది స్టాక్ మార్కెట్ అని చెప్పారు వాళ్ళు. ఓకే, ఏదైనా మార్గం లేదా అంటే ఐ డోంట్ నో, యూ కెన్ హ్యావ్ రాబరీ ఆల్ దాస్ థింగ్స్ బట్ ఐ డోంట్ నో హౌ టు దాట్. కానీ నాకు ఈ 1 crore ఎట్లా సంపాదించాలని తెలుసు విత్ 10,000. నేను చేశాను విత్ 2 weeks 3 weeks ఆల్మోస్ట్ ఐ గాట్ 10,000 నుంచి. ఫస్ట్ వీకే నేను ఆల్మోస్ట్ ఒక 2,000 సంథింగ్ ఎర్న్ చేశాను. ఒక సెకండ్ వీక్ చూసుకుంటే నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే, నేను ఇన్వెస్ట్ చేసి 10,000 మాత్రమే అంతే. 2 accounts, ఒక దాంట్లో 5,000, ఇంకో దాంట్లో 5,000. ఎట్లా చెప్తాను మీకు? నేను ఎట్లా ఏం చేశానంటే ఆల్మోస్ట్ 17-18,000 అనుకుంటే ఏం చేసింది, నేను టార్గెట్ పెట్టుకుని 17.5 మాత్రమే 2 weeks, కానీ ఆల్మోస్ట్ 18,000 రీచ్ అయింది. ఆల్మోస్ట్ నేను ఎట్లా ఈ ప్రాసెస్ అంటే ఇది 2 account ప్రాసెస్తో చేసింది. ఎట్లా చెప్తాను మీకు? 1 crore ఆర్ 1 million, వాట్ ఎవర్ ఇట్ మేబీ, యాజ్ అ బీయింగ్ ఇండియన్ మనం 1 crore సంపాదించిన ఒక డ్రీమ్ ఉంటుంది. 1 crore అనుకుంటాం, కానీ 1 million సంపాదించాలంటే ఓకే, హౌ టు గెట్ ఎ మిలియనర్, కరోడ్పతి ఆర్ మిలియనర్ చెప్తాను. ఫస్ట్ మనకి ఏం కావాలంటే 2 demat accounts కావాలి. ఒకటి జీరోదా, ఇంకోటి అప్స్ట్రోక్స్లో కావాలి. జీరోదానా అయినా క్రియేట్ చేసుకోండి, ఇంకోటి అప్స్ట్రోక్స్లో అయినా క్రియేట్ చేసుకోండి ఒక అకౌంట్. ఇంకో అకౌంట్ మీ ఫాదర్దైనా మీ మదర్దైనా, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తీసుకోవద్దు మ్యాక్సిమం. యువర్ రిలేటివ్స్ అయినా తీసుకొని అకౌంట్ సారీ మీ సిస్టర్దైనా బ్రదర్దైనా మీ మదర్ ఫాదర్దైనా తీసుకొని ఒక అకౌంట్ తీసుకొని జీరోదానా తీసుకోండి. తీసుకుంటే 2 జీరోదాలు తీసుకోండి, లేకపోతే ఇంకోటి 2 అప్స్ట్రోక్స్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, తీసుకున్న తర్వాత ఫస్ట్ 10,000 మనీ తీసుకోండి. మీ దగ్గర పాకెట్ మనీ అట్లా ఉంటుంది కదా, తీసుకొని ఆ 5,000 స్పీడ్ చేసి ఆ 2 అకౌంట్స్లో వేయండి. వేసిన తర్వాత ఫస్ట్ వీక్లో 5,000 మీరు ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకో దాంట్లో 5,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఇది 5,000 ఇన్వెస్ట్ చేయండి, 5,000 10,000 మారుతుంది. 5,000 10,000 ఎట్లా మారుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే క్లమ్జీ అయిపోయింది. ఆల్రెడీ చాలాసార్లు చేశాను, ఆల్మోస్ట్ 10 times చేశాను ఈ వీడియో. సో
నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను ఈ 5-10 ఎట్లా మారుతుంది, ఈ 5-2500 ఎట్లా మారుతుంది చెప్తాను. ఓకేనా? ఫస్ట్ చూడండి, మనకి 1% 2% ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తాను. మీకు 100 రూపీస్ తీసుకుంటే వర్డ్ 102 వస్తుంది, అంటే మీకు ప్లస్ 2 రూపీస్ మీకు లాభం వస్తుంది. అదే 99 దగ్గర తిరిగిపోతే మీకు -1 రూపీ నష్టం వస్తుంది. ఓకేనా? అదే 100 రూపీస్ ఇక్కడ చూసుకుంటే ఇది డౌన్లోడ్కి వెళ్తేనే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి 98 దగ్గరికి వెళ్తే మీకు +2 మనీ వస్తుంది. ఒకవేళ 101 దగ్గరికి వెళ్తే -1, మనము స్టాప్ లాస్ పెడతాం కదా అక్కడ ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనీ 101, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ రోజు అప్వర్డ్కి వెళ్ళింది అనుకోండి, అప్వర్డ్ ట్రెండ్కి వెళ్ళింది అనుకోండి, అప్వర్డ్స్కి వెళ్తే ఇప్పుడు మనకి లాభం ఎంత ఉంటుంది? 102కి వెళ్తే +2 రూపీస్ లాభం ఉంటుంది. ఇప్పుడు 102 +2 రూపీస్ లాభం ఉంటే ఇప్పుడు 100 రూపీస్ ఉంది కదా, ఈ 100 రూపీస్ 98 ఓకే చెప్తాను. ఈ 100 రూపీస్ ఉంది కదా, ఈ 100 రూపీస్ 102 దగ్గర మీకు టార్గెట్ రీచ్ అయింది. కానీ దానికి ముందే మీకు 101 దగ్గర ఇక్కడ 101 దగ్గర ఇక్కడ మీకు స్టాప్ లాస్ అయిపోతుంది ఇక్కడ సెల్కి. ఓకే, ఇది సెల్లింగ్ అంటాము, ఇది సెల్ టు బై అంటాము, ఇది బై టు సెల్ అంటాం, దీని షార్ట్నింగ్ అంటాము. ఓకేనా? దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఏమంటే షార్ట్నింగ్. ఓకే, ఐ గాట్ ఇట్, షార్ట్నింగ్. ఓకే, ఇట్లా జస్ట్ ఇటు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువగా డెప్త్కి అయితే చాలాసార్లు చేసింది. ఇప్పటికే వీడియో మీరు చూసినట్టు కింద కూడా ఇక్కడంతా క్లమ్జీగా అయిపోయింది. మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఓకే ఇక్కడ మాత్రం చెప్తాను. ఇప్పుడు 101 దగ్గర ఇప్పుడు మీకు ఏమైందంటే మీకు 1 రూపీ +2 -1 ఎంత ఈజ్ ఈక్వల్ టు +1. మీకు ఈ +1 1 రూపాయి లాభం వస్తే నాకేం లాభం అంటారా చెప్తాను. మీరు పెట్టిన ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పింది ఎంత, 100 రూపీస్ అంటే 100% అనుకోండి. ఈ 100 రూపీస్ని 100% అనుకుంటే, ఈ 100% అనుకుంటే ఈ 100% నుంచి ఇది 1% కదా అమౌంట్, 1% అమౌంట్ కదా. ఓకే ఇప్పుడు ఓకే 1 మినిట్. ఓకే, ఈ 100 రూపీస్ని 100% అనుకుంటే మనం, ఓకేనా, మనం 1 రూపీ లాభం, నాకు 1 రూపీ లాభం వస్తుంది ప్రతి ఒక్క దానికి అట్లా చేసిన ట్రేడింగ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 1 రూపీని ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఈక్వేట్ చేస్తాను. ఎట్లా చేస్తానంటే 5000 పెట్టాను కదా, 5000 నాకు ఎంత రావాలి మనీ, నాకు మనీ ఎంత రావాలంటే 50 రూపీస్ వచ్చింది కదా, అంతే కదా 1%, 1+1% నాకు లాభం వచ్చింది కదా. ఓకేనా? +1% నాకు లాభం వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే మనం 0 అప్ స్ట్రోక్స్లో చేసినప్పుడు మనకి లీవరేజ్ అని వస్తుంది. ఆ లీవరేజ్ ఎట్లా ఉంటుందంటే 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, మనకి 40 కూడా ఉండొచ్చు. 10 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లీవరేజెస్ ఎట్లా ఉంది చెప్తుంది. 10x, 20x, 30x, 40x. మీరు మ్యాక్సిమం 10, 20, 30, 25 కూడా ఉంటుంది మధ్యలో. 25 మీరు బీఓ అండ్ సిఓలో మ్యాక్సిమం మీరు లీవరేజ్ పొందుకోవచ్చు. ఓకేనా? ఎంత వస్తుందంటే బీఓ సిఓలో 20, 10, 20, 25, 30 and 40 నాకు ఇంత లీవరేజ్ అవసరం లేదు, నాకు జస్ట్ నాకు 20 చాలు. ఓకేనా? స్టార్టింగ్లో నేను తీసుకుంటాను 20 ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది లాభం, మామూలుగా నేను 5000 పెడితే మామూలుగా ఇన్వెస్ట్మెంట్ టైప్ చేస్తే ఎంత వస్తుంది నాకు 50 రూపీస్ లాభం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ లాభం 50 రూపీస్ వస్తే 50 × 20 ఎంత నాకు 1000 రూపీస్ అవునా కదా, జస్ట్ క్యాలిక్యులేట్ ఇట్ యా, 1000 రూపీస్ నాకు వచ్చింది లాభం. వచ్చిందా లేదా? ఇప్పుడు జస్ట్ కంజీగా ఉంటుంది, జస్ట్ మీకు జస్ట్ మీకు అర్థం కావడానికి మీకు ఎట్లా వస్తుంది 1000 రూపీస్ అని చెప్పలేకుండ ఈ 1000 రూపీస్ వస్తుంది నాకు లాభం. ఎట్లాగంటే నాకు వచ్చే 2000 నుంచి 1000 రూపీస్ తీస్తే 2000 దగ్గర మిగులుతుంది,
అట్లా ఒక రోజు అట్లాగ నేను 5 రోజులు చేస్తా. 1000 × 1000 ఇప్పుడు నేను 5 రోజులు చేస్తాను. 1000 × 5 = నాకు 5000. ఓకే, నాకు లాభం, నాకు లాభం వస్తుంది. నేను పెట్టిందంటే 10000 5000 5000 నాకు ఇంకా ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 5000 వస్తుంది. కానీ నేనేమంటున్నానంటే నాకు ఈ 5000 మరీ ఎక్కువగా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 1% నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నా ఇంట్రెస్ట్. ఓకేనా, 1% నేను ఎక్స్పెక్ట్ చేయదు. ఒకరోజు మైనస్ పోవచ్చు, కొంచెం పాజిటివ్ పోవచ్చు, అన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. 1% ఎక్స్పెక్ట్ చేయదు. కానీ కొన్ని కొన్ని బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదా, ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ ఆల్మోస్ట్ 0.05% ఉంటుంది అంతే. మ్యాక్సిమం 0.05% తప్ప దానికి మించి ఉండదు. ఓకేనా, మీరు 2 అకౌంట్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 0.03% అయితే 0.03% నేను చూసింది. నేను చూసిన దానికి మీరు 2 రెట్లు చేసుకుంటే మీకు డబుల్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 0.06% అంతే మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండేది. అంటే 1000 రూపీస్ మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత ఉంటుందంటే, సారీ బ్రోకరేజ్ ఛార్జెస్ మీకు చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ నెగ్లెక్ట్ చేసేయండి, అవసరం లేదు. మనం 1% 2% చూసుకున్నాం కాబట్టి ఈ 1%తో ఆల్మోస్ట్ ఈజ్ నెగ్లిజబుల్. మీరు 0.1 తీసుకున్నా కూడా, 0.01 తీసుకున్నా కూడా పెద్దగా ఎఫెక్ట్ చేయదు మీకు. 0.1 తీసుకున్నా ఓకే ఓకే, జస్ట్ లీవ్ ఇట్. మీరు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా దీని గురించి క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోలో చాలాసార్లు చేసింది ఈ వీడియో, అందుకే ఇది క్లమ్జీ అయిపోయింది. ఓకేనా, ఇప్పటికి ఇది వదిలేస్తాను, జస్ట్ డిలీట్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను, సారీ ఫస్ట్ తీసారు. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. ఓకే, ఫస్ట్ వీక్ నేను 5000 పెడుతున్నాను. ఓకే, 10000 5000 5000 పెడుతున్నాను. ఇప్పుడు నాకు 5000 డబుల్ అయిపోయింది, ఎంత? 10000 అయింది. ఇప్పుడు ఈ 10000 నాకేమైంది, నాకు +1 రూపీస్ వస్తుంది కదా, +1 రూపీ +2 రూపీస్ ఇక్కడ లాభం వస్తుంది, ఇక్కడ -1 రూపీ పోతుంది. కాబట్టి నాకు షింక్ అయిపోయింది 2500గా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇటువైపు చూసుకుంటే 5000 వస్తుంది మీకు లాభం. అవునా, ఇప్పుడు ఏం చేస్తానంటే 2500 ఉంది కదా, ఈ 2500ని అట్లాగే ఉంచిన తర్వాత ఇన్వెస్ట్ చేసింది, అట్లాగే చేసుకుంటూ పోండి. నేనైతే మీకు ఈజీగా కన్వర్ట్ కావాలి కాబట్టి చెప్తున్నాను ఏంటంటే, 2500ని ఇన్వెస్ట్ చేయండి ఏదో ఒక స్టాక్లో. ఇప్పుడు ఐఆర్సిటీసీ చాలా బాగుంది. ఓకేనా, అది న్యూగా 2 వీక్స్ బ్యాక్ వచ్చింది. సో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే చేయండి, లేకపోతే అట్లాగే ఉంచండి. కానీ ఎక్స్ బ్యాంక్లో అట్లా ఇన్వెస్ట్ చేయదు, ఎందుకంటే చాలా వెయిట్ అయిపోతుంది. ఓకేనా, అయితే గ్రేన్స్ అట్లా మీ ఇష్టం, అయితే అట్లాగే ఉంచేయండి పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే 5000. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 5000 స్ప్లిట్గా చేయండి, స్ప్లిట్ చేసేయండి. 5000 5000గా స్ప్లిట్ చేయండి. అప్పుడు 5000 5000 వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ 5000 5000 ఏం చేస్తానంటే మళ్ళీ 10000 అవుతుందా లేదా? 5000 5000 ఎస్ డెఫినెట్గా అవుతుంది 10000గా. తర్వాత ఈ 10000 ఏమవుతుంది, మళ్ళీ నేను ఏం చేస్తాను, ఈ 10000 5000 5000గా డివైడ్ చేస్తాను. ఇక్కడ ఈ 5000 ఏమవుతుంది, 2500గా స్ప్లిట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏం చేస్తే ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీ అమౌంట్ ఎంత ఉంది, ఇప్పుడు మొత్తం 5000 ఉంది ఇన్వెస్ట్ చేసిన దాంట్లో. ఓకేనా, ఇప్పుడు వీక్ 3 ఇప్పుడు మళ్ళీ 5000 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ 5000 ఇటువైపు 5000. ఓకేనా, ఇటువైపు 5000 ఇటువైపు 5000. ఇప్పుడు ఏం చేస్తానంటే 10000. ఓకేనా, ఈ 10000 మళ్ళీ 10000 అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మళ్ళీ 5000 5000 ఇదే. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ షింక్ అవుతుంది 2500గా 5000. దీని ఏం చేస్తామంటే ఇన్వెస్ట్ చేస్తాను. ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు నాకు ఎంత మిగులుతుంది, 7.5K. ఓకేనా, 7.5K అయ్యింది నాకు ఇప్పుడు మనీ.
ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 7.5K ఒకే ఒక్క ఇంకో ఇన్వెస్ట్మెంట్ చూస్తాను, ఇంకో ఇన్వెస్ట్మెంట్ చూస్తాను. ఇంకో ఇన్వెస్ట్మెంట్ అనదర్ ఇన్వెస్ట్మెంట్ వీక్ ఫోర్ ఇప్పుడు 5,000 ఇప్పుడు 10,000 మళ్ళీ అయింది. 5K మళ్ళీ డివైడ్ చేసుకోండి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ 5,000 ఏమవుతుందంటే మళ్ళీ 5,000 ఉంది కదా, ఈ 5,000 ఏమవుతుందంటే స్ట్రింక్ అవుతుంది ఎట్లాగా 2,500. దీన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఆల్రెడీ 10,000 అయిపోతుంది అవునా కదా, 10,000 అవుతుంది. ఇప్పుడు ఈ 10K ఏం చేస్తుందంటే బయటికి తీసుకొచ్చి ఈ 5,000 మిగిలింది కదా, ఈ 10,000 మిగిలింది కదా. ఇప్పుడు ఈ 5,000 చేయకుండా 10,000 ఉంచేసేయండి. నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు ట్రేడింగ్ ఎట్లా చేస్తుందంటే 10,000 ఇచ్చేయండి, 10,000 ఓకేనా. వీక్ ఫైవ్కి వచ్చేటప్పటికి మీకు స్టాక్స్ మీద కొంచెం అవగాహన వస్తుంది. దాంట్లో మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఎక్కువ పెట్టాలని మనకి థాట్ వస్తుంది. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువగా మనం పెట్టినప్పుడు తక్కువ లేవరేజ్ తక్కువ పర్సంటేజ్తో మనం దాన్ని ఒకవేళ సపోర్ట్ని బ్రేక్ చేస్తుంది అనుకోండి అది ఆల్మోస్ట్ గ్రాఫ్ స్పైక్ అయిపోతుంది, ఇంకా కిందకి రాదు, ఆల్మోస్ట్ రాదు, వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ రాదు. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది ఆ పర్సంటేజ్ చాలా పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే 10,000 ఏమవుతుంది జస్ట్ గెస్, నేను 5,000 పెట్టినప్పుడు ఈ 10,000 అయింది. ఇప్పుడు ఈ 10,000 ఏమవుతుంది 20,000 అవుతుంది అవునా కదా, ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ 10,000 పెట్టాను ఓకేనా, ఈ 10,000 ఇప్పుడు ఎట్లా ష్రింక్ అవుతుందంటే 5,000 ష్రింక్ అవుతుందా, అవసరమా మనకి? మనకి ఇప్పుడు జస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక్క 4 వీక్స్ అంటే 1 మంత్కి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఈ ఇంత పర్సెంట్ ఇట్లా పెడితే నాకు లీవరేజ్ దాటి వెళ్ళిపోతే నాకు ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే ఫ్లో వెళ్ళిపోయినప్పుడు ఆ ఫ్లో కింద జస్ట్ 0.2 అట్లా పెట్టినప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి పర్సంటేజ్ వచ్చేస్తుంది. సో నో నీడ్ ఆఫ్ 5,000 షింక్ అవసరం లేదు, 7,500 షింక్ చాలు మనకి. ఎందుకంటే ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే 7,500 2.5K ఇన్వెస్ట్ చేసేయండి ఓకేనా, ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 5,000 మిగులుతుంది ఇక్కడ ఓకే, ఇక్కడ 5,000 మిగులుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది 10,000 చేయండి ఇటువైపు 10,000 యాడ్ చేయండి. ఓకే ఓకే, $15 అయింది ఇక్కడ, ఇక్కడ 10,000 మిగిలింది, సారీ 10,000 ఓకే, 12.5 గేమ్ కూడా యూజ్ చేసుకోండి. ఏముంది ఒక ఇక్కడ ప్లస్ 2,000 మార్చేయండి, 2,500 అదే 3,000 రఫ్గా తీసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మనకి రఫ్గా ఉంటుంది, 2,200 ఇన్వెస్ట్ చేయగలరు
ఓకే 3000 అట్లా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక మొత్తం చూసుకుంటే 3 ఎంత మిగిలింది? ఓకే ఒక 500 మనం ఎక్స్ట్రా తీసుకుందాం అనుకోండి, ఓకే 500 నాకు 12,000. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 14,000 కదా ఇన్వెస్ట్మెంట్ ప్రమాణంగా ఉంది. ఇప్పుడు 14,000తో నేను ఇప్పుడు 6,000 ఇంటికి పంపించాను. ఎంత అయింది? 13,000 అయింది. 13,000 ఒక 500 ఎక్స్ట్రా కొంచెం కొంచెం ఉంటుంది కదా మనకి లెవరేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఉంచేసుకోండి. ఈ 14,000 వచ్చింది, 14,000 ఇప్పుడు ఏమవుతుంది వీక్ సిక్స్లో 14,000 ఏమవుతుంది? ఈ 14,000 ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు ఇంకా 14,000 ఈ వీక్ ఏమవుతుందంటే 14,000 ఏమవుతుంది 28K అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది మోస్ట్ ఒక 14 అంటే 7K కదా, మనకి 7K దిక్కుండా ఏం చేస్తాను చెప్పాను, మీకు రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర పెట్టుకుంటే మీకు ఎక్కువగా వస్తుందని చెప్పాను కాబట్టి ఒక 10,000కి దించాను. మీకు నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మ్యాక్సిమం, సో మీరు నో నీడ్ టు వర్క్ అబౌట్. సో 38,000 ముందు కలిపితే 38,000 అంటే మీకు 8,000 పంపించేసేయండి. ఓకేనా? 20,000 వైపు ట్వంటీ ప్లస్ ఎయిటీన్ ఉంది. ఓకే యావరేజ్గా 19 తీసుకున్నా మనకి ఎట్లా వచ్చేస్తుంది ఈజీగా. ఓకేనా? 20 ఇప్పుడు వీక్ సెవెన్ 38,000 ఇక్కడ సంపాదించాము చెప్పాలంటే ఆల్మోస్ట్ 38,000. ఓకే ఈ వీక్ సెవెన్లో ఇప్పుడు ఎంత ఉంది? 20,000 పెట్టేస్తాం కదా, 20,000 ఆల్మోస్ట్ 20. ఓకేనా? ఆల్మోస్ట్ 20 లేకపోతే ఇక్కడ 19 తీసుకుంటే మనకి కొంచెం యావరేజ్గా కవర్ అవుతుంది. నోట్స్ బాగా పోతే పర్సంటేజ్ ఎక్కువ పెట్టుకుంటే మనకు కవర్ అవుతుంది. ఇక్కడ 20 ఇప్పుడు 20 ఏమవుతుంది? ఇంకా 40 కలుతుంది. 40ని 20గా ఫిట్ చేయండి. 20K 20ని 15K చేసుకోండి ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే ఇది అయిపోయింది 15 గైస్ షింక్ అయింది. ఇప్పుడు 20 15 ఎంత టోటల్ అమౌంట్? 55,000 55,000లో 5,000 ఇన్వెస్ట్ చేసే. ఓకేనా? జస్ట్ నీకు అర్థం కావడానికి 5,000 ఇన్వెస్ట్ చేసి 5K ఇన్వెస్ట్ చేసే. ఓకేనా? ఇన్వెస్ట్ 5K. ఇప్పుడు ఇటువైపు 25 ఇటువైపు 25. ఓకే వీక్ 8 అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్. వీక్ 8కి వచ్చేవాళ్ళకి మీకు 20 25 కదా, ఇప్పుడు 25 వైపు 25 ఎంత స్ట్రింక్ అవుతుంది, ఎంత డబుల్ అవుతుంది అంటే 50,000 ఈజీగా అవుతుంది. అవునా కదా? 20K ఇప్పుడు 50,000 అవుతుంది కదా, 50,000 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది కొంచెం తగ్గించుకుందాం మనం, పర్సంటేజ్ అట్లా చేసుకుందాం మనకి 15,000 వస్తుంది. 15,000 ఓకే దట్స్ ఇట్. ఇప్పుడు ఎంత? 65,000. జస్ట్ ఒక వీకే 10,000 పెరిగిపోయింది. ఈ వీక్ అయితే 55, ఈ వీక్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం? ఆల్రెడీ మనం 5K ఇన్వెస్ట్ చేసాం కదా, ఇక్కడ కూడా ఒక పని చేయండి.
5k ఇన్వెస్ట్ చేసింది ఏముంది, 5k ఇన్వెస్ట్ చేస్తే వీక్ 9 ఇక్కడ 5000 ఇన్వెస్ట్ చేస్తే, 5k ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఎంత టోటల్? 10k ఉంది కదా, 10k ఉంది ఇక్కడ, 10k ఉంది. ఓకే, ఈ వీక్లో ఇప్పుడు నాకు ఎంత మొత్తం కలిగితే 10 ఉంది ఇక్కడ, 5k ఉంది అంటే 30. ఇప్పుడు 30 ఇంకా 10k ఉంది. ఓకే, జస్ట్ రిమెంబర్ 10k ఉంది. ఈ 10 ఈ 30 వచ్చి 60గా మారుతుంది. ఈ 30 వచ్చి ఆల్మోస్ట్ 15 వేదాము, ఎందుకంటే వీ కెన్ రెడ్యూస్ ఓన్లీ 10,000. అది చేసుకుంటే ఇంకా తక్కువ రావచ్చు. ఓకే, 60కి మారుతుంది. ఓకే, ఓకే, వీక్ 9 అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ ఆఫ్ మంత్, సెకండ్ మంత్ అయిపోయే లోపల మీకు అమౌంట్ ఇప్పుడు ఎంత చేతిలో ఉంది? 6,000 ప్లస్ 20,000 అంతేనా? ఎంత? 80,000 ప్లస్ 10k ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, అది కూడా ఉంది. ఇప్పుడు 10k ఇన్వెస్ట్మెంట్ని యాడ్ చేసింది, యాడ్ చేస్తే ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? మొత్తం 30k ఉంటుంది. రెండు యాడ్ చేస్తే 90k ఉంటుంది. 90k ఇప్పుడు వీక్ 10 సెకండ్ వీక్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ ఫస్ట్ వీక్లో మీరు ఏం చేసేది ఎంత అంటే 30,000. ఓకే, సారీ 90 అవుతుంది కదా, 45 ఇప్పుడు 45 ఏమవుతుంది? డబల్ అయిపోతుంది, 90 అయిపోతుంది ఒకేసారిగా. ఇప్పుడు ఈ 45 ఎంత థింగ్ చేయొచ్చు? 15,000 చేద్దాం, మ్యాక్సిమం అంతే కదా, అంతే ఇంకా ఎక్కువ రావచ్చు అంతే. ఇప్పుడు గ్రాండ్గా ఒకటి సెలబ్రేట్ చేసుకుందాం. 90 + 30 ఎంత? 1,20,000 అంటే మనం 9th వీక్ వచ్చే లోపల లక్షాది కారణం అవుతాం. ఓకేనా, లక్ష సంపాదించవచ్చు మనం, 1.2 lakhs సంపాదించాం మనకి. ఇక్కడ అయితే బాగా అవుతుంది, 1.2 lakhs కారణం సంపాదించాం. ఓకేనా, ఇప్పుడు 1.2 lakhs 60 చేసుకుందాం. ఓకేనా, వీక్ 11 అంటే సెకండ్ వీక్ 2 months అయిపోయి సెకండ్ వీక్లో అడుగు పెడుతుంటే 1,00,000తో మనం ట్రేడింగ్ చేస్తాం. ఇప్పుడు 1,00,000తో ట్రేడింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో తక్కువ చేస్తాను, ఎందుకంటే మీరు ట్రేడింగ్ చేస్తే 50-50 చేస్తాం, అంటే 60-60 అంటే 1,00,000తో ఆల్మోస్ట్ చేయలేము మనం, కొంచెం టైం పడుతుంది. 60-60 ఈ 66 చేసినప్పుడు ఇది ఏమవుతుంది? 1 lakh అంత అవుతుంది. ఇదేమవుతుంది? 30,000 షింక్ అవుతుందా? అవ్వదు. అది 10,000 45,000 షింక్ అవుతుంది అంతే, దానికి మ్యాక్సిమం దానికి రీచ్ అవ్వదు. దీంట్లో ఒక 5k ఇన్వెస్ట్ చేశాను, 5k ఇన్వెస్ట్ చేశాను. ఓకేనా, తర్వాత ఓకే, ఇప్పుడు వీక్ 12 ఈ వీక్ 12 వచ్చే లోపల మీకు అమౌంట్ ఎంత చేతులు ఉంది? ఆల్మోస్ట్ 45-5k పోయింది, అంటే 1,60,000 ఇప్పుడు ఇవ్వండి, 2 lakhs అవుతుంది. ఇప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం?
ఆల్మోస్ట్ 1.2 lakhs కదా, 1.2 lakhs ఇటువైపు 40 అంటే 180K తో స్టార్ట్ చేస్తున్నాను. 80K అని పెడుతున్నాను, ఈసారి అట్లా పెట్టుకోలేకపోతున్నాను. 80K ఇటువైపు 80K ప్లస్ మన 5K ఉంది ఆల్రెడీ. 5K అనేది నెగ్జిబుల్ అవుతుంది కొంచెం. ఓకే, 80K ఏమవుతుంది, 160K అంటే 1,60,000 అవుతుంది. ఇది 80K ఏమవుతుంది, 60K మిగులుతుంది. ఓకేనా, ఆల్మోస్ట్ 3/4 చేశాను. జస్ట్ అండర్స్టాండ్. ఓకే, ఇంకా ఎక్కువ వస్తుంది. నేను చాలా ఆఫ్ చేసి పెడుతున్నాను మీకు, కాబట్టి మీకు అర్థం కావాలని ఆఫ్ 1% కాబట్టి ఆఫ్ చేసి పెడతాను. కొన్ని కొన్నిసార్లు అయితే ఎస్పైంగ్ అలాంటివి అయితే మనకి ఆల్మోస్ట్ నేను ఈరోజు కూడా చూశాను 8% వెళ్ళింది, 4% అప్పుడు చూశాను, మళ్ళీ 8% వెళ్ళింది. కొన్ని కొన్నిసార్లు అయితే 33% కూడా వెళ్తుంది. ఆల్మోస్ట్ మీకు 1 lakh అట్లా ఉందనుకో, ఇట్లా చేసుకుంటూ పోతే మీకు 1 lakh అయింది అనుకోండి. ఒకేసారి అట్లాగా అది పెట్టుకుని 1 lakh ఇటు వైపు 1 lakh ఇటు వైపు పెట్టుకుంటే 1 lakh ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి. 1 lakh, 1 lakh ఇంటూ పని యూజ్ చేస్తాను, 1 lakh 1L సారీ 100K అనుకోండి, 100K అయినప్పుడు దీని పర్సంటేజ్ లీవరేజ్ పట్టి చూసుకుంటే 100K కదా, 100K అన్నప్పుడు 1 lakh మనకి 1% కదా, 1000 ఇంటూ 20 ఇంటూ అంటే మన లీవరేజ్ ఇంటూ పర్సెంట్ ఎంత, 33 అని చెప్పాను కదా, సారీ కాదు నేను, ఓకే ఇంటూ ఈక్వల్ టు మనకి ఎంత, 66 ఆల్మోస్ట్ 0000 అంటే లెక్కేస్తుంది. ఒకరోజు జాబ్ పడదు, ఒకేదో 6 lakhs అవుతుంది, 6.6 lakhs అంత రాకపోయినా మీరు 30 చేసుకున్నా మీకు 6 lakhs వచ్చింది అవునా కదా. అన్నీ జస్ట్ ఇమాజినేషన్ కావచ్చు, బట్ పాసిబుల్ థింగ్స్. వీక్ 13th వీక్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు ఎంత మిగిలింది మీకు, ఇంకా 5K ఉంది గుర్తుపెట్టుకుని, ఇంకా 5K ఉంది. ఓకేనా, పైన 5K ఉంది. ఇదంతా 60 + 60 2 lakhs వచ్చేసింది అవునా కదా, 2.2L అంటే 2 lakhs, 2.2 lakhs. ఓకేనా, ఈ 2.2 lakhs ఏం చేస్తారంటే ఇప్పుడు 1 lakh, 1 lakh అంటే 100K అని పెట్టుకుందా. ఓకేనా, జస్ట్ అండర్స్టాండ్, ఇది 100K ప్లస్ మిగిలేదు ఎంత అంటే నాకు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంది. కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎంత మిగులుతుంది, 20K ఇన్వెస్ట్ చేస్తుంది మీకు అర్థం కాదంటే. ప్లస్ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి, ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 25,000 నా దగ్గర ఇన్వెస్ట్మెంట్లో ఉంది. ప్రెసెంట్ అయితే నాకు 10,000 అట్లా ఉంది ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఓకే ఇప్పుడు ఈ 200K అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 100K వచ్చి 70K అవుతుంది అనుకోండి, 70K అవుతుంది. ఆల్రెడీ 25K ఉంది కదా, ఉంది. ఇప్పుడు 25 ఇక్కడ ఎంత, 2.7 అది ఇది కూడా కలిపితే ఆల్మోస్ట్ రఫ్గా చూసుకుంటే మనకి ఎంత వస్తుంది, 3 lakhs అవుతుంది అవునా కదా. అప్లై చేస్తుంటే మనకి 3 lakhs అవుతుంది. ఇప్పుడు వీక్ 14లో మనకి ఇందాక చెప్పాను కదా, 1.150K అంటే 1,50,000. ఇటువైపు 1,50,000 ఇన్వెస్ట్మెంట్ నుంచి తీసేసి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. 5,000 అనేది జస్ట్ నెగ్జిబుల్ అని చెప్తున్నాను ఇంత అమౌంట్లో. సో డోంట్ కన్సిడర్ ఇట్. ఈ 1.150K ఎంత అవుతుంది, 300K అవుతుంది. ఇది 100K గా స్ట్రింక్ అవుతుంది. ఓకేనా,
ఇదంతా 400K. నెక్స్ట్ 14 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయినట్టు, సారీ 3 మంత్స్ అయిపోయినట్టు. 3 మంత్స్ అయిపోయి ఇప్పుడు మీరు 3 ల్యాక్స్తో 4 ల్యాక్స్తో ఇప్పుడు ఫోర్త్ మంత్ అడుగు పెడుతున్నాను. ఫోర్త్ మంత్ ఫస్ట్ వీక్లో ఓకేనా. ఇప్పుడు వీక్ 15, ఇప్పుడు 200K ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, 200K మొత్తం పెట్టి చేస్తే మీకు ఎంత వస్తుంది, 400, ఇది 400 అయిపోతుంది, ఇది 250 అవుతుంది, మ్యాక్సిమం అంతే అవుతుంది. ఓకే, వీక్ అంటే 6.5 ల్యాక్స్ ఆల్మోస్ట్ 6.5 ల్యాక్స్ అంటే 6.5 ల్యాక్స్ అంటే 50,000 అది పెట్టుకున్న అవసరం లేదు, జస్ట్ పెట్టారు 6.5 అంటే 3.5 ల్యాక్స్ పెట్టేస్తాను మీకు, ఆల్మోస్ట్ తప్ప పెడుతున్నాము 3.5. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, 7 ఎల్ అవుతుంది, ఇది 2 ఇయర్గా మిగిలిపోతుంది, అప్పుడు 9 ఎల్ కదా, 9 ల్యాక్స్. మీకు ఒకవేళ నా బ్రోకరేజ్ సరిగా అంటే కొన్నిసార్లు మన పెట్టినా కూడా అది తీసుకోదు, కొన్నిసార్లు తీసుకోదు. సో ఏం చేస్తానంటే ఆ ట్రిగర్ పాయింట్ రీచ్ అయ్యే ముందు ఏం చేస్తానంటే మీరు ఒక 30కి తారీఖు ఒక 100 ఉంది కదా, 100 నుంచి 102 దగ్గర పెట్టారు కదా, 102కి ఒక్కొక్కసారి ఫిగర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ చూడండి, 100,000కే మనకి ఎన్ని షేర్స్ వస్తాయి, ఒక్కొక్క షేర్ వాల్యూ 100 అనుకుంటే 100,000కే ఎన్ని షేర్స్ వస్తుంది అసలు మీకు, 100,000కి ఎన్ని షేర్స్ వస్తాయి అంటే 100 ఒక్కొక్క షేర్ వాల్యూ 100 అనుకుంటే 100 రూపీస్ అనుకుంటే ఈ 100,000కి ఎన్ని షేర్స్ వస్తాయి అంటే 1,000 షేర్స్ వస్తాయి. ఏం మామూలు ఇన్వెస్ట్మెంట్ టైప్ 1,000 షేర్స్ వస్తాయి ఇంటూ మనకి లీవరేజ్ ఉంటుంది కదా, 20 ఉంటుంది కదా, ఎన్ని షేర్స్ 20,000 షేర్స్ వస్తాయి. మామూలుగా అయితే నాదైతే నేను సారీ 1 మినిట్ అంతే 20,000 షేర్స్ వస్తాయి ఆల్మోస్ట్. ఎస్ బ్యాంక్ అయితే ఆల్మోస్ట్ దీనికి డబుల్ అవుతుంది, 40,000 షేర్స్. ఆ 40,000 షేర్స్ ఒకేసారి ఫిగర్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో బెటర్ టు యాడ్ అకౌంట్స్, 2 అకౌంట్స్ నేను 4 అకౌంట్స్ అట్లా చేసుకోండి, ఆ 4 అకౌంట్స్ 6 అకౌంట్స్ అట్లా చేసుకోండి. అట్లా చేసుకొని ఒక్కొక్క అకౌంట్లో పెట్టుకుంటే మీరు అప్పుడు మీకు ఫిగర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. 1 ల్యాక్కి మ్యాక్సిమం 20 అంటే చాలా రేర్, అసలు 1,000 అట్లాగా అవుతుంది మామూలుగా అయితే. మీరు ఇంత చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అకౌంట్స్ తీసుకొని ఎక్కువ అకౌంట్స్ తీసుకొని చేసుకుంటా ఉన్నాను, లేకపోతే డేస్గా డివైడ్ చేసుకోండి. ఓకేనా, వీక్ 17K ఉంది కదా, 7 ల్యాక్స్ ఉంది కదా, 7 ల్యాక్స్ ఇట్లా పెట్టండి ఇటువైపు. ఇప్పుడు 2 ల్యాక్స్ ఉంది కదా, సరే 2+9 కదా, ఇటువైపు 4.5 ఎల్, ఇటువైపు 1.5 ఎల్, ఇప్పుడు 9 ఎల్ ఎదిగింది, ఇక్కడ 3 ఎల్ ఏం మిగులుతుంది. ఓకే, వీక్ 18 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 4 వీక్స్ అయిపోయి 5 వీక్ వరకు ఉంటుంది, మ్యాక్సిమం 4 వీక్స్ అయిపోయినట్టే 18 వీక్స్ అంటే.
ఫోర్త్ వీక్ లాస్ట్ ఇప్పుడు 10 lakhs వరకు వచ్చేసింది మీకు. 10 lakhs అయిపోయింది ఇప్పుడు. ఓకే, 18th వీక్ కదా మనకి అమౌంట్ ఎంత ఉంది చూసుకుంటే 1 lakhs. ట్వెల్వ్ ల్యాక్స్ మన చేతిలో ఉన్నాయి. ఈ 12 lakhs మనం ఏం చేస్తాం, ఇప్పుడు 6L రేపు 6L గెటింగ్ ఫైర్. ఓకే, మోడన్ ఆల్మోస్ట్ మోడన్ అంతే. You can do it fast, okay? Week 19. You could enter 16. 16K, 8L. 8L is going. 8L. 8L, 16L is going. It will go. 6L. ఆల్మోస్ట్ 20,000 20 lakhs మన చేతిలో ఉంటాయి. ఇది కైపోయిన ఒక దిస్ ఇస్ 20 lakhs. ఇప్పుడు గ్రాండ్గా చేసుకోవచ్చు 2.22 lakhs. అంటే దీని అర్థం ఏంటంటే మనం 10 lakhs ఇక్కడ నుంచి 10 lakhs ఇంకా ఉంది, 2 lakhs ఉన్నాయి కదా, ప్లస్ 2.9 అండి, 2 ఇయర్ ఉంది. 10 lakhs పెట్టుకొని బేస్ వాల్యూ పెట్టుకొని దీంట్లో 1% పెట్టుకొని మనం చేసుకుంటా పోతే మనం లైఫ్ సెట్ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ లైఫ్ ఇట్లా అయిపోతుంది. ఎట్లా సాగుతుందంటే మనం రోజుకి ఒక 10 lakhs పెట్టుకుంటే 1% ఒక 2% అట్లా పెట్టుకుంటే 22 lakhs ఇంటూ ఓకే 2 ఇయర్ పెట్టుకుంటే మనకి పర్సంటేజ్ ఎంత ఉంటుంది, 20K ఉంటుంది. 1% ఈ 1% 20K కాబట్టి ఇంటూ ఎంత ఉంటుంది, ఇంటూ ఇంటూ పర్సంటేజ్ లేవరేజ్ 1% కదా, లేవరేజ్ ఒక 20 ఇయర్స్ ఉంటే ఒక్కరోజుకే నీకు 4 lakhs కావాలి అట్లా కాదు, 20 కాదు 2000 అవుతుంది. ఇంకే రేజ్ నీకు 40K వస్తుంది కదా, 40K వస్తుంది ఒకే రోజు. ఒక రోజులో 40K వచ్చు రావచ్చు, ఇంకో 40K పోవచ్చు, అది మీ ఇష్టం, మీ చేతిలో ఉంటుంది. ఓకే, ఇంకొంచెం హైపోథెటికల్గా ఇంకా అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మీరు టచ్ చేసుకుంటూ పోతే మీకు ఆల్మోస్ట్ ఒక 10 lakhs ఇన్సెంటివ్గా ఉంటుండే. ఆల్మోస్ట్ 10 అంటే 11 lakhs చేద్దాం వీక్ 20 కల్లా. ఓకే, మీకు 20 కదా, మీరు 11 lakhs ట్రేడింగ్ చేస్తూ ఇటువైపు 11 lakhs ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 22L అవుతుంది, ఇటువైపు 7L అవుతుంది. ఓకే, సరే కలుపుకొని చెప్తాను, ఫిక్స్ చేసుకున్నా అది ప్రాబ్లం. 22 + 7 ఎంత, 29. ఆల్మోస్ట్ ఒక రేపు ఎయిట్ వేసుకున్నా 22 + 30. మై గాడ్, 30K నొక్కే సార్, 30 lakhs. ఇది 21, ఇప్పుడు 30 కదా, 15L. ఓకే, 15L అయినప్పుడు ఇప్పుడు ఎంత మిగులుతుంది,
15 వచ్చి 30 వెళ్ళిపోతుంది. సింపుల్ ఫిగర్స్ చూడండి చాలా మీకు రోజుకి పెరిగిపోతుంది అంతే. ఇదేమవుతుంది 10 ఎల్ అవుతుంది అంటే ఇప్పుడు 40 lakhs రోడ్ టు 1 crore అనేది చాలా దగ్గరగా ఉంది. వీక్ 22 ఓకే ఐ థింక్ సో 26 అయిపోతుంది అనుకుంటా. 40 కదా 20 ఇయర్ 40 ఇయర్ సారీ ఇది 15 అనుకోండి 15 లేదా 16 ఓకే. ఇప్పుడు వీక్ 23 వీక్ 23లో అంటే ఆల్మోస్ట్ 5 weeks అయిపోయి మీరు 6th week ఉన్నారు. ఇప్పుడు మనకి ఎన్ని వీక్స్ ఉంటాయి 52 weeks ఉంటాయి. 52 weeks 26 weeks అంటే హాఫే కాదు 1 ఇయర్ హాఫ్ ఇయర్ 6 months కదా. ఇప్పుడు ఈ 40 16 మీద ఇప్పుడు 2 కలిగితే 56 అవుతుంది. 56 డివైడ్ చేస్తే 27 ఇయర్ ఆల్మోస్ట్ డబల్ అవుతుంది అంటే మళ్ళీ 54 అవుతుంది. సార్ 56 కదా సారీ 56 డ్రైవర్ ఒక 10 lakhs తీసిన అవసరం లేదు 20 lakhs తీసాను 8 lakhs తీసానండి. ఇప్పుడు ఎంత టోటల్ ఎంత చాలా చాలా మీకు 24 సారీ ఇక్కడ చూడలే కదా 28 మీకు 24లో 76 కదా 76 చేసుకుంటే 76 అంటే ఎంత 38 కొంచెం రిపోజిటరీగా ఉంటుంది కానీ అకౌంట్స్ యాడ్ చేసుకుని పెట్టుకుంటే మాత్రం ఇట్స్ పాజిటివ్. 78 76 ఓకే ఇటు వైపు ఇది 20 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ పోయినా 24 రెండు కలిపితే ఎంత 24 కదా ఈక్వల్ టు ఎందుకు పెడుతుందంటే ఇస్తాం గ్రాండ్ ఫినాల్ చూడడానికి జస్ట్ రెడ్ మార్క్ పెట్టుకుందాం 76 ఇయర్ ప్లస్ 24 ఇయర్ ఈక్వల్ టు 1 crore ఇక్కడ దిస్ ద రోడ్ టు అంటే ఎప్పుడండి వీక్ 25 స్టార్టింగ్ వల్ల మీకు ఎంత అయింది 1 crore. ఇప్పుడు ఈ 1 crore కొంచెం మనం సంపాదించుకుంటే సరే 56 అని చెప్పాను 26 అని చెప్పాను కదా 26 వరకు కొంచెం రండి చెప్పాను ట్రై చేయాలి 1 crore అంటే ఈ 1 crore ఉంది కదా 50 ఇయర్ ఇంకా రైటర్ చూసుకుంటే 50 ఇయర్
ఇది 1C అవుతుంది ఇంట్రో ఇది థర్టీ ఎలా అవుతుంది 130 వీక్ ఓకే వీక్ 26 ఇది హాఫ్ ఇయర్ హాఫ్ ఇయర్ తీసుకుంటే 51C కదా 1.2 అంటే 165 ఇయర్ 65 ఇది ఎంత అవుతుందంటే 130 ఇయర్ 1.3 క్రోర్స్ ఇది ఒక 40 చేసుకుంది మొత్తం కలుపుకుంటే 130 ప్లస్ 40 ఇయర్ 170 lakhs ఆల్మోస్ట్ 1.7 crores ఓకే హాఫ్ ఇయర్ మీరు సమ్ చేసుకుంటే పోండి నాకు తెలియదు ఇప్పుడు 1 crore ఏం చేస్తుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎఫ్డీలో పెడతాను 1 crore ఎఫ్డీలో పెడతాను ఎఫ్డీలో పెడితే ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే చెప్తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత 1 crore చాలా ఉన్నాయి 1 crore ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 10 ఇయర్కి 7% నాకు ఇంట్రెస్ట్ అంటే 7 lakhs అంటే పర్ మంత్కి నాకు 58K వస్తుంది ఆల్మోస్ట్ నాకు అంత అవసరం లేదు 58K నాకు కావాల్సింది ఒక 50,000 ఇవ్వాలి ట్యాక్స్లో పోయినా కావాలి 50K ట్యాక్సెస్ అన్ని పోయిన 50K నాకు వచ్చింది అంటే ఒక మంత్కి నాకు 50K నేను ఒక్క హాఫ్ ఇయర్ నేను కష్టపడితే ఒకే ఒక హాఫ్ ఇయర్ నేను కష్టపడితే నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 1 crore నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7 crores ఉంది 7 crores మళ్ళీ పెడితే నాకు ఆల్మోస్ట్ 140 crores అయిపోతుంది ఈజీగా 2 weeks 140 crores అయిపోయి మళ్ళీ 1 crore ఉంటుంది నాకు మళ్ళీ ఓకే ఆ 1 crore పెట్టి చేసుకుంటూ పోతే 1 crore 50K ఉంది ఒకవేళ నేను 2 crores పెట్టాను నాకు 2 weeks అయి మళ్ళీ 2 crores వచ్చింది నాకు ఓకేనా లేకపోతే చాలా నెక్స్ట్ వరకు చెప్తాను ఇట్లా ఎట్లా ఫిక్స్డ్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి 1 crore ఇప్పుడు నాకు 1 lakh వస్తుంది పర్ మంత్ నాకు 1 lakh వస్తుంది తీసుకోండి 1 lakh వస్తుంది నాకు ఏమా వన్ ల్యాక్ వస్తుంది సార్ మిగతా ఎంత మిగులుతుంది ఒక 40 lakhs అట్లా మిగులుతుంది అది కూడా డెవలప్ చేసుకుంటూ పోతే నాకు అమౌంట్ చాలా మిగులుతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో నాకు 27 crores నా చేతిలో ఉంటే నేను ఎట్లాగ రియాక్ట్ అవుతాను సారీ నేను ఎట్లాగా ఇన్వెస్ట్ చేసుకుంటాను ఒక్కొక్క దాంతో నాకు ఇంట్రెస్ట్ కావచ్చు నాకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా కావచ్చు ఎట్లాగ చేస్తాను
అని చెప్తాను 27 crores. నేను నా లైఫ్ని ఎట్లా రీచ్ చేస్తాను 27 crores. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జస్ట్ లైక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, చాలా లెంతీగా ఉంది, సారీ, ఇట్స్ టూ లెంతీ. సీ యూ అగైన్, బాయ్.